హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు. నేను మీ ప్రియా. మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది నన్ను కామెంట్స్ రూపంలో అడుగుతున్నారండి, అసలు చేయూత అమౌంట్ పడుతుందా లేదా, మాకు ఇంకా పడలేదు, నేను ఎలిజిబుల్ లిస్ట్ లోనే ఉన్నాను అని చాలా మంది బాధపడుతున్నారండి. అయితే అమౌంట్లు అయితే రిలీజ్ చేస్తున్నారు, నిన్న నైట్ కూడా కొంతమందికి పడ్డాయి, కానీ అందరికీ వస్తాయని అయితే కన్ఫర్మ్ గా ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి అండి. ఎందుకంటే రేపు కౌంటింగ్ కదా, రేపు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఎన్డీఏ కూటమి గనక గెలిస్తే గనక మనం ఈ డబ్బులు పడతాయో లేదో చెప్పలేమండి. 90% ఒకళ్ళు పెట్టింది ఇంకొకళ్ళు చేయరు, వాళ్ళు కొత్త పథకం పెడతారు కాబట్టి. ఒకవేళ జగనే గెలిస్తే గనక డేట్ తో సహా చెప్పగలుగుతామండి. సో కొద్దిగా మీరు వెయిట్ చేయాలి 1 డే. ఈ రోజు అయితే మీరు చెక్ చేసుకోండి, బ్యాంక్ అయితే వెళ్లకుండా నార్మల్ గా లింక్ లో లేదు, మీకు అందులో అప్రూవ్డ్ అని చూపిస్తే మాత్రం మీరైతే బ్యాంక్ వెళ్ళి అక్కడ తెలుసుకోవచ్చు. అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఉంది కదండి, అది కూడా చాలా మందికి పడ్డది, అలాగే చాలా మందికి పడలేదు. ఆ పడలేని వాళ్ళకి వివిధ కారణాలు అయితే చెప్పారండి. ఈ రోజు సాక్షి న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది, అదేంటంటే 92% అమౌంట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి, ఇంకా ఉన్న 8% వచ్చేసి కారణం చాలా మందికి బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు లింక్ కాకపోవడం, ఎన్పీసీఎల్ లింక్ కాకపోవడం, ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డు నెంబర్ తప్పుగా పడడం, ఆధార్ కార్డులో పేరు వేరేగా ఉండడం, బ్యాంక్ అకౌంట్ లో పేరు వేరేగా ఉండడం, ఇలాంటి రీజన్స్ వల్ల ఆగిందని చెప్పి తెలియజేశారండి మనకి. సో మీకైతే ఇన్పుట్ సబ్సిడీ మొత్తానికైతే అందరికీ అందుతుందండి. అవి కరెక్షన్ చేస్తున్నారు, సచివాలయ సిబ్బంది నేరుగా మీ దగ్గరికే వచ్చి అవి కరెక్షన్ చేసి వెళ్తారంటండి. లిస్ట్ వచ్చిందంట సచివాలయాలకు ఆల్రెడీ, వాళ్లే మీ ఇంటికి వచ్చి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది చూసి మళ్ళీ ఆన్లైన్ చేస్తారని చెప్పేసి పేపర్ లో వేశారు ఈ రోజు. దయచేసి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదండి. ఈ రోజు ఈవినింగ్ అంతా కూడా టైం ఉంది, నైట్ వరకు అయితే పేమెంట్స్ అయితే రిలీజ్ చేస్తారండి. ఈ రోజు డెఫినెట్ గా చాలా మందికి అయితే పేమెంట్స్ వచ్చేస్తాయి, ఎందుకంటే నేను సండే కాబట్టి 1 or 2 మెంబర్స్ కే వచ్చాయి. ఈ రోజు మండే కాబట్టి 90% క్లియర్ అయిపోతాయండి. ఎవరికైనా పడి ఉంటే కనుక ఈ రోజు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అది చూసి పక్క వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు, మాకు కూడా పడుతుందనే నమ్మకం వస్తుంది. సో ఎవరికైతే ఈ సండే సాటర్డే చెక్ చేసుకున్నప్పుడు అప్రూవ్డ్ అని వచ్చిందో వాళ్ళైతే బ్యాంక్ వెళ్ళి ఒకసారి చూసుకోండి, ఖచ్చితంగా మీరు బ్యాంక్ లో ప్రింటింగ్ చేయించుకుంటే స్టేటస్ చూపించేస్తుంది అమౌంట్ పడినట్టు. లింక్ లో ఒక్కొక్కసారి చూపించట్లేదండి, అది సర్వర్ ప్రాబ్లము. ఇంకా ఇనెలిజిబుల్ లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవడానికి అయితే రేపు పొద్దున్న నేను చెప్తానండి, ఎందుకంటే రిజల్ట్ రాకుండా మనం ఎటువంటి ముందు జాగ్రత్తలుగా మనకు తోచని చెప్పకూడదు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలాగూ వాళ్ళు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టో లేదంటే ఏదైనా వాట్సాప్ షేరింగ్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఒక ఆర్టికల్ తయారు చేసి వేస్తారండి, దాన్ని బట్టి మీకు నేను అసలు విషయాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం కామెంట్ చేయండి, న్యూ అని, న్యూ సబ్స్క్రైబర్ అని. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చేయూత, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ కాపు నేస్తం, విద్యా దీవెన, ఇలా చాలా అమౌంట్లు పెండింగ్ ఉన్నాయండి, అవన్నీ ఎలక్షన్ కోడ్కి ముందేసినవి కాబట్టి. సో అందరికీ కూడా అమౌంట్లు అయితే ఈ రోజు వచ్చేస్తాయండి. ఎవరికైనా రాలేదు అంటే అది ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డు మిస్టేక్స్ ఉంటాయి కదండి, అలాంటి వాటి వల్లే రాదు. ఒకవేళ ఎలిజిబుల్ లో ఉండి కూడా రాలేదంటే కనుక నేను రేపు పొద్దున ఒక వీడియో చేస్తానండి దానికోసం పూర్తిగా కనుక్కొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.